హలో అండి నమస్తే వెల్కమ్ టు స్మైలీ టాక్స్ సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఏదైనా ఈ వేడికి చల్లచల్లగా తినాలనిపిస్తూ ఉంటాం కదా ఇలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే బీటర్ కానీ బ్లెండర్ కానీ లేకుండా మిక్సీలోనే తయారు చేసుకునే పద్ధతిని చూడబోతున్నామండి ఈరోజు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి లీటరు చిక్కటి పాలు వేసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత ఒక చిన్న బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ పాల్లో నుంచి కొద్దిగా పాలు వేసుకోవాలి అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ కస్టర్డ్ మిక్చర్ని బాగా కలుపుకోండి ఇందులో ఎటువంటి ఉండలు లేకుండా మనం జాగ్రత్తగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఈ పాలని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకున్నాం కదా ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలను ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి అరకప్పు పంచదార వేసుకోవాలి తర్వాత ఈ పంచదార కరిగేంతవరకు ఈ పాలని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూడండి పాలు బాగా మరుగుతున్నాయి చక్కెర కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకునే ముందు ఒకసారి ఉండలేమైనా ఉంటే కలుపుకొని వేసుకోండి తర్వాత దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించుకోవాలి దీనిని మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కబడిపోతుంది ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారనిద్దాం చూడండి ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని అందులోకి ఈ కస్టర్డ్ మిక్చర్ని వేసుకోవాలి తర్వాత దీన్ని టైట్గా క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఐదు నుంచి ఆరు గంటల పాటు స్టోర్ చేసుకోవాలి ఆరు గంటల తర్వాత చూడండి ఈ విధంగా మనకి ఇది చిక్కబడిపోయి ఇలా గట్టగట్టుకొని పోయి ఉంటుంది మీరు ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే మనకి ఈ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత దీనిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కంపల్సరీగా క్రీమ్ యూజ్ చేయాలండి నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను ఇందులోకి మనం ఇప్పుడు అరకప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి మనం తీసుకున్న అర లీటర్ పాలకి అరకప్పు ఫ్రెష్ క్రీమ్ అయితే బాగా సరిపోతుందండి ఇప్పుడు దీనిని మూడు నిమిషాల పాటు బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది అంత బాగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిని ఏదైనా ఒక స్టీల్ బాక్స్లోకి కానీ ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకోవాలి తర్వాత దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదా ఏదైనా వ్రాపర్తో కానీ క్లోజ్ చేసి మూతని టైట్గా పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎయిర్ లోపలికి పోకుండా ఉంటుందండి తర్వాత దీనిని ఒక రాత్రంతా కానీ లేదా పన్నెండు గంటల పాటైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ అలాగే ఉంచేసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది ఏ విధంగా గట్టిగా చిక్కబడిపోయిందో ఇప్పుడు ముందుగా ఐస్ క్రీమ్ స్కూపర్ని నీళ్ళలో తడిపి తర్వాత ఇందులోంచి ఐస్ క్రీమ్ని తీయాలి ఇలా తీసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి ఈ ఐస్ క్రీమ్ని పెట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనం ఎటువంటి బీటర్ కానీ బ్లెండర్ కానీ యూస్ చేయకుండా మిక్సీలోనే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం కొద్దిగా సన్నగా చాప్ చేసిన పిస్తాస్తో డెకరేట్ చేసుకోవాలి లేదా మీ దగ్గర ఏమైనా టూటీ ఫ్రీ టూ ఉన్నా దాంతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీగా తయారు చేసుకునే కస్టర్డ్ ఐస్ క్రీమ్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లల కోసం ఈ సమ్మర్లో చల్లచల్లగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని తయారు చేసి పెట్టండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి